లలిత్, ఆ చెప్పండి. నువ్వు ఎప్పుడైనా అమ్మాయితో ఎంజాయ్ చేసావా? అంటే అదే, ఏ అమ్మాయినైనా? అయ్యయ్యో, లేదండి. లేదా? అసలు ఆడదానిపైన నీ అభిప్రాయం? స్వచ్ఛమైన ప్రేమతో మచ్చలేని మనసు ఉన్న అచ్చమైన ఆడది, సృష్టి మూలమైనది. కళ్ళలోన కరుణను, గుండె నిండా సహనమంత నింపుకున్న మగువలు అవనితో సమానము. తన సుఖమే ఏనాడు కోరగా, నిలిచెనులే స్త్రీ త్యాగమూర్తిగా. ధర్మార్థ కామాల సారమే కదా స్వచ్ఛమైన ప్రేమతో మచ్చలేని మనసు ఉన్న అచ్చమైన ఆడది, సృష్టి మూలమైనది. కళ్ళలోన కరుణను, గుండె నిండా సహనమంత నింపుకున్న మగువలు అవనితో సమానము. తన సుఖమే ఏనాడు కోరక, నిలిచెనులే స్త్రీ త్యాగమూర్తిగా. ధర్మార్థ కామాల సారమే కదా స్వచ్ఛమైన ప్రేమతో మచ్చలేని మనసు ఉన్న అచ్చమైన ఆడది, సృష్టి మూలమైనది. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది. ఆ తర్వాత చెరగని చరితలై, మలగని ప్రమిదలై, తరగని వరములై, వెలిగెలే తారలై, ఇల్లాలిగా చెల్లాయిగా, ఈ జన్మనిచ్చు తల్లిగా. కష్టాలలో సుఖాలలో వెన్నంటి వెంట ఉండదా, మగాడి బ్రతుకు ఎన్నడు ఎడారిలాగా మారకుండా. కంటికే మొరెప్పలాగా కాలమంత నిలవలేద, మూడు ముళ్ళ పెళ్లితో ఏడేడు జన్మలుండదా. ఇల్లాలిగా చెల్లాయిగా, ఈ జన్మనిచ్చు తల్లిగా. ఆహా, ఆడ జన్మకి ఎంత అర్థం ఉందా? ప్రణయము ప్రళయము కలిసిన హృదయము, మమతలా నిలయమే, మధులా ఉదయమే. నిన్నైనా చీరకట్టుతో, సింధూర వర్ణ బొట్టుతో, జళ్ళోన పూలమాలతో, అలంకరణకు గుర్తుగా. బంగారమంటి గుణములున్న ఆడజన్మ గొప్పదేగ, ఒక్క మాట చెప్పమంటే అద్దమంటి హృదయమున్న. ఈ ఆడజన్మకు నిలువెత్తు రూపం నీవేగా. లలిత్ నన్నేమనుకుంటున్నాడు? ఆడజన్మకి ఇంత అర్థం ఉందా? ఇన్నాళ్ళు డబ్బు, నా ప్రొఫెషన్, ఈ రెండే ప్రపంచాన్ని నడిపిస్తూనే అనుకున్నాను. కానీ ఈ రెండిటికన్నా గొప్పది ఇంకేదో ఉందని ఇప్పుడే అర్థమైంది. ఇన్నాళ్ళు నేనొక వేశ్యనని, ప్రపంచానికి తెలిసినా పర్వాలేదని అనుకునేదాన్ని. కానీ మొట్టమొదటిసారి ఒక మగాడికి, లలిత్కి, నేను వేశ్యనని తెలియకూడదనిపిస్తుంది. ఎందుకు ఇలా?